సూపర్ స్టార్ కృష్ణ ఎలా చనిపోయారు? సెప్టెంబర్లో కృష్ణ సతీమణి ఇంద్రాదేవి మృతి చెందిన సమయంలో ఆయన బాగానే కనిపించారు. మరి అంతలోనే ఏమైంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. దీనిపై కాంటినెంటల్ డాక్టర్లు స్పష్టతనిచ్చారు. మొదట కార్డియాక్ అరెస్ట్తో ఆసుపత్రికి వచ్చారని, ఆ తర్వాత అవయవాలన్నీ దెబ్బతిని మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల కృష్ణ మరణించారని తెలిపారు. మనశ్శాంతిగా వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో చివరి క్షణాల్లో వైద్య చికిత్స ఇబ్బంది పెట్టలేదని డాక్టర్లు వెల్లడించారు. కృష్ణ నిన్న ఉదయం కార్డియాక్ అరెస్ట్తో ఆసుపత్రికి వచ్చారని, ఐసీయూలో ఉంచి వెంటిలేటర్పై చికిత్స అందించామని స్పష్టం చేశారు డాక్టర్లు. వచ్చినప్పటికీ పరిస్థితి విషమంగానే ఉందని, క్రమక్రమంగా అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోయానని తెలిపారు. 4 గంటల తర్వాత డయాలసిస్ కూడా చేసి గంట గంటకు కుటుంబ సభ్యులతో మాట్లాడారు డాక్టర్లు. సాయంత్రం తర్వాత అవయవాలన్నీ దెబ్బతిన్నాయని, బ్రెయిన్ డ్యామేజ్ అయిందని తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత పరిస్థితి విషమించింది, చికిత్స కొనసాగించినా ఫలితం ఉండదని కుటుంబ సభ్యులకు వివరించారు. చివరి క్షణాల్లో ఆయనకు ఇబ్బంది కలగకూడదని, ఉన్న కొన్ని గంటలు మనశ్శాంతిగా వెళ్ళిపోవాలని అనుకుని అందుకే తదుపరి చికిత్సను కొనసాగించలేదట డాక్టర్లు. ఉదయం 4:09 ఆయన తుదిశ్వాస విడిచారు అని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇంట్లోనే స్పృహ తప్పారని తమకు తెలిసిందని కాంటినెంటల్ డాక్టర్లు తెలిపారు. అయితే ఇంట్లో ఎంతసేపు అపస్మారక స్థితిలో ఉన్నారో తెలియదని, ఆసుపత్రికి వచ్చిన తర్వాత 1 సెకండ్ కూడా వృధా చేయకుండా ట్రీట్మెంట్ ఇచ్చామని పేర్కొన్నారు. సిపిఆర్ చేసి మళ్లీ 20 నిమిషాల్లోనే గుండు కొట్టుకునేలా చేశామని వెల్లడించారు. కృష్ణ మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సంతాపం ప్రకటించారు. పలువురు ఆసుపత్రికి వెళ్లి మహేష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణ మరణంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ విరుషాదంలో మునిగిపోయింది. అభిమానులు కంటతడి పెడుతున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీలో ఈ ఏడాది ఇది 3వ విషాదం. మొదట కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు, ఆ తర్వాత ఆయన భార్య ఇంద్రాదేవి, ఇప్పుడు కృష్ణ మరణించడంతో మహేష్ బాబు కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్ళిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం, సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయ పదం, ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం, వీటి కలబోత కృష్ణ గారు. అటువంటి మహామనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత సినీ పరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలగెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి ఆశ్రునివ్వాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకు నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకుంటున్నానంటూ మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 3 గంటల్లోనే ఆయన మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో ఉండే, అప్పటికీ ఆయనకు అంతా ట్రీట్మెంట్ కూడా మొదలుపెట్టాము. సుమారు 4 గంటల తర్వాత ఆయనకు డయాలిసిస్ అక్కడ పడిన ఉండే, డయాలిసిస్ కూడా మొదలుపెట్టాము. ప్రతి గంటకు కుటుంబ సభ్యులతో మేము సంభాషణ చేశాము. మా అందరు డాక్టర్స్, అందరు స్పెషలిస్టు గంట గంటకు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. చివరికి సాయంకాలము సుమారుగా 7-8 గంటకు ఎప్పుడైతే ఆయన పరిస్థితి, మన కంటిన్యూడ్ ట్రీట్మెంట్తో ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా అది ఫలితంగా ఉండదని మేమందరం డిస్కస్ చేసి, ఆయనను ఏది నొప్పి లేకుండా, ఎటువంటి ఇబ్బందుల్లో పెట్టకుండా ఆయన ఉన్న కొన్ని గంటలు మంచి శాంతిగా వెళ్ళిపోవాలనేసి నిర్ణయం తీసుకున్నాం. అది సుమారు ఇవాళ ఉదయం 4:09 ఆయన మరణం జరిగింది. సో ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్. ఇట్ వాజ్ అ వైజ్ డెసిషన్ దట్ ఆల్ ద డాక్టర్స్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ మేడ్. సో మనందరికి తెలిసిన విషయమే, హెల్త్ కేర్లో వైద్య నీతి అంటాం, మెడికల్ ఎథిక్స్. ఎప్పుడైతే మనకు తెలిసినప్పటికీ యూనో ఇంకే ఎక్స్ట్రా ఏది ట్రీట్మెంట్ చేసినా కూడా ఒక మనిషికి లాభం ఉండదు అని అనుకున్నప్పటికీ, మనం ఇలాగా సేవ చేసి వాళ్ళను చివరి టైంలో పీస్ఫుల్గా ఉంచడము ఎప్పుడు కూడా మేము మంచిది అనుకుంటాం. సో వి ప్రే టు ద ఫ్యామిలీ యూనో దట్ ద రెస్ట్ ఆఫ్ హిస్ జర్నీ గోస్ పీస్ఫుల్. అండ్ హీ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్, హీ వాజ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ కాంటినెంటల్ హాస్పిటల్స్. Not only him, his entire family has used Continental for the last 9 years. I am extremely proud to serve him and all our doctors to serve him and serve his family all these years. And thank you all for all your cooperation.